హలో అండి, ఈరోజు నేను వామాక్ తోటి పచ్చడి చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వామాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయినా మనం ఈ పచ్చడి తింటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను 4 కొమ్మలు ఈ వామాకు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానికి సరిపడా ఎండుమిర్చి, నేను 8 ఎండుమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి రబ్బలు 1 స్పూను, మినపప్పు 1-2 గరిటెల ఆయిల్ అండి, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ కొంచెం పచ్చివాసన పోయి కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి అలాగే మీకు కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చండి. 2 అటు ఇటుగా, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ వేడికే అవి ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వెల్లుల్లి రబ్బలు కొంచెం పేలుతాయండి, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన వాటిని మనం మిక్సీ జార్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ వామాకును కూడా వేసుకోవాలి. ఇందాక మీకు చింతపండు చూపించడం మర్చిపోయానండి. కొంచెం చింతపండు అలాగే సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకులు మరీ బాగా డ్రై రోస్ట్ అవ్వకూడదండి, కొంచెం లైట్గా ఆ పచ్చివాసన పోయేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మగ్గించుకున్నా కూడా దాంట్లో అవి విటమిన్స్ అయ్యి పోతాయి, అందుకనే 1-2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మరీ నల్లగా వచ్చి ఫ్రై అయ్యేదాకా ఉంచుకోకర్లేదు. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకుందాం. ఈ వామాకు మనం బజ్జీలుగా అయినా తీసుకోవచ్చు, పప్పులో కూడా వేస్తారండి, అలాగే ఇలాగ పచ్చడి కూడా చేసుకొని తినచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ముందు పొడి కొట్టుకోవాలి, తర్వాత వేపుకున్న వామాకును కూడా వేసుకొని ఒకసారి తిప్పాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. ఇదేంటంటే మనం కడుపులో నులిపురుగులు అవి ఉంటాయి కదండి, అలాంటి వీటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మనం అన్నం తిన్న తర్వాత కొంచెం హెవీగా అనిపించినా అలాగా ఈ ఆకులు తిన్నా కూడా అరుగుతుందండి బాగా. పచ్చి ఆకులు కూడా అలాగా తినేయచ్చు. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చళ్ళలో వేసి కలుపుకుందాం. ఇంతేనండి, ఇది మనకి పుదీనా పచ్చళ్ళలాగే టేస్ట్ వస్తుందండి. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్